లోయలో కూలిన శిఖరం. మిత్రులారా, కథనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. అలాగే ఇందులో ఇంకా ఏ ఏ కథలు ఉంటే బాగుంటుందో కూడా మీరు మీ కామెంట్ల ద్వారా తెలియజేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇవాళ మనం వినబోయే కథ జాన్సన్ చోరగుడి రాసిన కథ. కథ పేరు లోయలో కూలిన శిఖరం. గుడిసెలు తగలబడతాయి కానీ తాజ్ హోటల్ తగలబడుతుందా? సరిగా చూడు, అది ఏ దేశమో మన దగ్గరో కాదో అన్నాడు డేవిడ్. ఆ అనుమానానికి జవాబుగా అన్నట్లుగా రిమోట్ చేతిలోకి తీసుకుని ఛానల్ మార్చింది మనవరాలు సంధ్య. అదేమో పరిచయమైన తెలుగు ఛానల్, కానీ దానిలో కూడా అవే మంటలు, కాకపోతే తెలిసిన భాషలో విషయం చెబుతున్నాడు. కాసేపు చూశాక అతనెవరు? ఆ పెద్ద మనిషి పాపం అలా నిస్సహాయంగా ఆ తగలబడుతున్న తాజ్ హోటల్ వైపు చూస్తున్నాడే అతను. ఆయన రతన్ టాటా, ఆయందే ఆ హోటల్. అవును, 9/11 అని వేస్తాడేంటి, దాని క్రింద ఇంగ్లీష్లో రాసిందేంటి? కొన్నాళ్ల క్రితం అమెరికాలో ట్రేడ్ టవర్స్ అని పెద్ద భవంతిని టెర్రరిస్టులు కూల్చేశారు కదా, ఇది కూడా అలాంటిదే. అందుకే అది జరిగిన నెల తారీఖును 9/11 అని, ఇక్కడ జరిగిన దానితో పోలుస్తూ అలా వేశారు, ఓపిక్గా చెప్పింది సంధ్య. కాసేపటికి ఆమె కుర్చీ వెనక ఉన్న సోఫాలో నుంచి మరి ప్రశ్నలు వినిపించలేదు. డేవిడ్ బయటికి బయలుదేరాడు. సన్నగా కొరచగా ఉండే డేవిడ్ మంచి రోజులు వచ్చాయంటే చాలు, ఎప్పుడు చూసినా ప్యాంటు, కోటు, మెడలో మఫ్లరు, తలమీద చిన్న ఉన్ని టోపీతో ఆ లోయలో ప్రత్యేకంగా కనిపిస్తుంటాడు. చేతికర్ర ఆసరాతో నెమ్మదిగా పొలం వైపు నడుస్తున్నాడు డేవిడ్. బూట్ల కింద నలుగుతున్న చిన్న చిన్న గులకరాల చప్పుడు తప్ప అలికిడి లేదు. దానికి రెండు వైపులా పొలాల్లో పసుపచ్చనే వలిసె పూలు. లోయ అంతా ఒకే రంగు చీర ఆరేసినట్టుగా మనోహరంగా ఉంది దృశ్యం. పుట్టినప్పటినుంచి అలవాటైన పూల వాసన శరీరాన్ని తాకుతోంది. ఆ ఒంటికి ఆ వాసన తెలుసు. ఇంట్లోంచి బయటికి వచ్చే ముందు ఇందాక ఏదో ఇంగ్లీష్ ఛానల్లో క్రిస్మస్ పాట వినబడింది, దాన్ని గుర్తు చేసుకుంటూ పొలంలోకి వచ్చాడు. మరొక వారంలో క్యారెట్ కోతకొస్తుంది. పక్కమడిలో కాలీఫ్లవరు, బీట్రూట్ ఉన్నాయి. వైజాగ్ మార్కెట్లో ఎడాది పొడవునా వీటికి భలే డిమాండ్. క్రిస్మస్ సీజన్కు మార్కెట్కు కొత్తిమీర కూడా పంపాలి అనుకున్నాడు డేవిడ్. డేవిడ్ పొలంలో నుంచి బయటకొచ్చి పక్కన ఉన్న పనస చెట్టు కింద ఉన్న రాయి మీద కూర్చున్నాడు. అతనికి పోయినేడు క్రిస్మస్ సీజన్ గుర్తుకొచ్చింది. మనవడు ప్రమోద్ అరకు వ్యాలీ డిగ్రీ కాలేజీలోనే బీకాం చదివాడు. వైజాగ్లో ఇంటర్వ్యూ కోసమని వెళ్ళి మర్నాడు 3,000 రూపాయల జీతమిచ్చే ఉద్యోగం దొరికిందంటూ సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఏదో రెడీమేడ్ కంపెనీ షోరూంలో పని అన్నాడు, దాని పేరు గుర్తుకు రావడం లేదు. తర్వాత తాను కూడా పేపర్లో చూశాడు. ఆ కంపెనీ చైర్మన్ చెప్పినట్లు పేపర్లో ఒక వార్త వచ్చింది, ఇక నుంచి ఏటా 2,000 చదరపు అడుగుల షోరూములు తమ కంపెనీ ఏర్పాటు చేస్తుందని అన్నాడతను. అయినా బట్టల కొట్టులకు ఈ అడుగుల లెక్కేమిటో. ప్రమోద్ అందులో చేరిన 3 నెలలకే సూపర్వైజర్ అయ్యాడు. తర్వాత వాడు అరకు వ్యాలీ నుంచి ఓ 6 తీసుకెళ్లి అందులో ఉద్యోగంలో పెట్టాడు. వారిలో సహజంగానే 4 శుభ్రంగా కుదురుకున్నారు. 45 క్రితం మా గిరిజన భాషకు లిపి తయారు చేయడం కోసం ఇక్కడికి వచ్చిన కెనడా దేశస్థుడు గూస్టఫ్సన్కు సహాయకుడిగా పనిలో చేరినప్పుడు తనకు భోజనం పెట్టి బట్టలు ఇచ్చి నెల జీతం 15 రూపాయలు ఇచ్చేవారు. మరి ఇప్పుడు మనవడు ప్రమోద్కు నెలకు 4,700 జీతం వస్తున్నది. అలా వెళ్ళి ఇలా ఉద్యోగంతో వచ్చాడు. ఎప్పుడూ టక్ బూట్లు. వాణ్ణిప్పుడు చూస్తుంటే అప్పట్లో కెనడా నుంచి క్రిస్మస్ సెలవులకి ఇంటికి వచ్చే దొరకుడుకు గుర్తుకొస్తూ ఉంటాడు. పోయిన ఏడాది క్రిస్మస్కు వాడే ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తెచ్చాడు. వాళ్ళ కంపెనీ వాళ్ళకు ఏదో స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారన్నాడు. కొడుకు దామోదర్ రైల్వే గేట్మెన్ చేసి రిటైర్ అయి ఇప్పుడు పొలం పనులు చూసుకుంటున్నాడు. కానీ వాడి సర్వీస్ అంతా ఆకాశం కిందే గడిచిపోయింది. డ్యూటీ దిగి ఇంటికి వచ్చినప్పుడే నెత్తిమీద ఇంత నీడ. కొడుకు తరం ఉద్యోగ పర్వం కూడా అయిపోయింది, ఇప్పుడు మనవడు. కానీ పోయిన వారం మనవడు ప్రమోద్ ఇంటికి వచ్చినప్పుడు ఎందుకో వాడిలో మునుపటి వెలుగు తగ్గినట్టు కనిపించింది. గమనించి విషయం అడిగితే మార్కెట్ బాగాలేదన్నాడు. అంటే నాకేం తెలుసు, అదే అడిగాను. మా కంపెనీలో కొందరిని ఉద్యోగాల్లోంచి తీసివేస్తారంట అన్నాడు.
సంక్రాంతి తర్వాత స్టాఫ్ను తగ్గిస్తామని ముందే చెప్పేశారు. మా సూపర్వైజర్ని ఉంచుతారట, కానీ నేను ఇక్కడి నుంచి తీసుకెళ్లిన మన వాళ్లకు ఉద్యోగాలు ఉండవు తాత అన్నాడు దిగులుగా. ఎందుకని అంటే సాఫ్ట్వేర్ మార్కెట్ డౌన్ అయింది, అమెరికాలో కూడా పరిస్థితి ఇలాగే ఉందట, అక్కడ కూడా చాలామంది మన వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయట అన్నాడు. డౌన్ అవ్వడం అంటే ఏమై ఉంటుంది, గిరాకీ తగ్గడమా? పేపర్లో రాస్తుంటారు టమాటాకు మార్కెట్ లేదని, రైతులు పంటను పారబోస్తున్నారని, కానీ అప్పుడే మరోపక్క ఉల్లిపాయలకు ఎక్కడ లేని గిరాకీ ఉంటుంది. అయినా ఇదేమిటి, ఎక్కడో ఏదో డౌన్ అయితే వరుసబెట్టి ఇక్కడ అన్నీ నిరసించిపోవడం? ఒక్క టమాటా అని కాదు, అసలు మనిషి దేన్నైనా పారబోసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో ఏమో. మైదాన ప్రాంతాల వాళ్ళు మాకన్నా తెలివైన వాళ్ళు కదా, అయినా వాళ్ళకి కూడా ఇటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో. ఈ మధ్య మా మన్నెంలోనూ చింతపండుకు మరికొన్నింటికి ధర పెంచాలి అంటున్నారు, మీటింగులు పెడుతున్నారు, మా వాళ్ళు కొందరు వాటికి వెళ్తున్నారు కూడా. ఇప్పుడు కొత్తగా డౌన్ అవ్వడం అంటున్నారు, కానీ లోయలో మా ప్రతి కదలిక ఎత్తు పళ్ళాల మధ్యనే సాగుతుంది. పైకి ఎక్కిన వాడే కదా మళ్ళీ కిందికి దిగి రావాల్సింది. శాస్త్రమైతే అంతే మరి, కానీ జరుగుతున్నది అదేనా? కొందరు వేగంగా శిఖరాలను చేరుకుంటారు, కానీ పైకి వెళ్ళిన ప్రతివాడు ఉంటున్నది ఒక్కో రాయిని ఒక్కో దాని మీద ఒకటి పేర్చుకుంటూ కట్టుకుంటూ వెళ్ళిన కట్టడాలపైనేనా? అలాగే ఎక్కి ఉంటాడని కదా మనం అనుకుంటాం. పైనుంచి చూసేవాడికి కింద ఉన్నవి ఎలా కనిపిస్తాయో, కానీ కింద నుంచి పైకి చూసేవారికి మాత్రం శిఖరమే కనిపిస్తుంది. ఆ శిఖరాన్ని ఆకాశం మబ్బులు సైతం తాకుతూ వెళ్తున్నాయంటే ఏమనుకుంటాం? లోయలో నుంచి శిఖరాగ్రం వరకు అది ఒక మహాపర్వతం అని కదా మనం అనుకుంటాం. కానీ చాలాసార్లు మనం అనుకునేది నిజం కాదని, అది మన భ్రమ అని మళ్ళీ మళ్ళీ మనకు ఎరుక అవుతూనే ఉంటుంది. కంటికి కనిపిస్తున్నాయి కనుక కొండలు లోయలు ఎత్తులు పల్లాలు అని ఈ చేతులతో తడిమి మరీ నిజమనుకుంటాం, కానీ తడిమి చూసినంత మాత్రాన, చేతికి అవి తగిలినంత మాత్రాన అవి నిజం కాకుండా కూడా పోవచ్చునని, లేని వాటిని మనం చూస్తున్నామని, చూడ్డమే కాకుండా దాని సోయగాల్ని కూడా మెచ్చుకుంటున్నామని మనకు తెలిసేదెలా, ఎవరు చెప్పాలి? డేవిడ్ తలపోత అలలు అలలుగా సాగుతూనే ఉంది. మరోవైపు పొత్తు కుంగుతూ ఉంది. లోయలో పరుచుకున్న పసుపు పూల కోక మీద వాలుపొద్దు ఎరుపు ఎండపడి అదేదో కొత్త రంగులో లోయ విభ్రమ కలిగిస్తూ ఉంది. డిసెంబర్ మొదటి వారమేమో, క్రమంగా లోయ మీదికి పొగమంచు తెరలు దిగుతూ ఉన్నాయి. కూర్చున్న చోటు నుంచి లేచి అడుగు వేయబోతూ ఒకసారి క్యారెట్ తోట వైపు చూస్తే కొండబండ కనిపించింది. కొంచెంసేపు దానివైపు చూసేసరికి అడుగులు దాని దగ్గరికి తీసుకెళ్లాయి. ఎడమ చేతిలోని కర్రను నేలకు గట్టిగా నొక్కిపట్టి డేవిడ్ కుడి చేత్తో కొండబండను తాకాడు. డేవిడ్ పెదాల మీద చిరునవ్వు, అది అంచెలంచెలుగా పెద్దదవుతూ ఉంది. అతడు గట్టిగా తెరలు తెరలుగా నవ్వుతున్నాడు, నవ్వుతూనే ఉన్నాడు. లోయలో రెండవ వైపు నుంచి పున్నమి చంద్రుడు బయటికి వస్తున్నాడు. రెండు సంధ్యల మధ్య డేవిడ్ విరామం లేకుండా నవ్వుతూనే ఉన్నాడు. ఆ నవ్వు ఎందుకో తనే చెబుతాడు, మనము విందాం. మా ఊళ్ళో మావి 30 ఇళ్ళు. ఊరి పక్క నుంచి పారే వాగు, అది ఊరును దాటాక పెద్దవాగులో కలుస్తుంది. మా ఇళ్ల వెనక కొండ దిగువన ఉన్నవే మా చేలు. చేలంటే పోడు మడులు, మెట్ల మాదిరిగా ఒకదాని కింద మరొక మడి చెక్కలు, వాటి వెనక కొండ, అదొక చిత్రం. తెలుగు అక్షరం రీ ఉందే, రీ మాదిరిగా ఆ కొండ మీద పెద్ద గుండ్రటి బండ. అక్షరాలు నేర్చుకుని చదవడం రాయడం తెలిసాక, బయట ప్రపంచం నాకు పరిచయమయ్యాక నాలో ఏమైందో ఏమో గానీ క్రమక్రమంగా కొండబండతో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు నేను కొండబండతో మాట్లాడడం మొదలుపెట్టాను. జీవితంలో నా ప్రతి విజయం గురించి దాని ముందు నిలబడి నిబ్బరంగా చెప్పేవాణ్ణి, అది వినేది కూడా. కానీ నాకు తెలుసు, కొండబండ పైన ఉంది, నేను కింద ఉన్నాను. నాకు కొన్ని లక్ష్యాల్ని నేను ఆదేశించేవాణ్ణి, వాటిని పూర్తి చేయించడానికి నన్ను నేను పరుగులు పెట్టించేవాణ్ణి. నా గమ్యం ఒకటే, నేనేమి చెయ్యగలను అది చెయ్యడమే, నిద్రాహారాలు మానైనా దాన్ని పూర్తి చేయడమే. అదే చేశాను, నేనెక్కడ ఆగలేదే, నన్నేదీ ఆపలేదు కూడా. కానీ కొంతకాలంగా నా చుట్టూ ఉన్న ప్రపంచం క్రమక్రమంగా నాకు బొత్తిగా తెలియంది అయిపోవడం మొదలైంది. నా ఇంట్లోనే ఎన్నో మార్పులు జరిగాయి. ఆ మార్పులన్నిట్లో నేను కూడా భాగస్వామినవుతానని జీవితారంభంలో ఎంతమాత్రం ఊహించలేకపోయాను. ఇప్పుడు నా చుట్టూ ఉన్నది నాది కాని ప్రపంచం అని క్రమంగా స్పష్టమవుతూ వచ్చింది.
దాంతో నేను కొండబండతో మాట్లాడడం మానేశాను. అటువైపు చూడడం కూడా పూర్తిగా మానివేశాను. రోజులో ఎక్కువసేపు మౌనంగా ఉండేవాణ్ణి. అప్పుడే ఒకరోజు లోయలో ముసురు పట్టింది. వారం గడిచినా అది వదల్లేదు. పగలు రాత్రి కొండపోతగా వాన మిన్ను మన్ను ఏకం చేసింది. మనుష్యులు కునుకు కోళ్లు మాదిరిగా మునగ తీసుకుపోయారు. గొడ్లు గోదా చలికి అల్లాడిపోయాయి. అడవి కోళ్లు చచ్చూరుకున్నాయి. ఆ రోజు రాత్రి కురిసిన వానను నా ఇన్నేళ్ల జీవితంలో నేను చూసింది లేదు. నాకెందుకో అనిపించింది ఈ రాత్రి గడవడం కష్టమేమో అని. చీకటి వానగాలి లోయలో మేము రాత్రి 1 గంట దాటుతున్నప్పుడు వాన గాలి కలిసి అప్పటి వరకు చేస్తున్న శబ్దంలో క్రమంగా మార్పు మొదలైంది. గలగలగలమని కొత్త శబ్దం, మధ్య మధ్య చెట్లు విరిగిపడుతున్న శబ్దం, మహాప్రవాహంలో అవి కొట్టుకుపోతున్న శబ్దం, ఒక మహత్తరమైన భారీ కుదుపుతో మా ఊరు కింద భూమి కదిలిపోయింది. ఊరికి ఎగువన ఉన్న కొండ ఊరి మీద నుంచి లోయలోకి దొర్లుకుంటూ వెళ్ళినట్లు అనిపించింది. అనిపించడం కాదు, అదే జరిగింది. కొండ కరిగి నీరై వేలాది బల్లమట్టి దిగువనున్న పొలాల మీదుగా ఊరును కప్పి లోయలోకి జారిపోయింది. అలా ఎంతసేపో, గంటలు గడుస్తున్న లావాల ఒండ్రుమట్టి నీరు ఊరికి దిగువన ఉన్న వాగులోకి వెళ్తూనే ఉంది. 3-4 జాములకో ఇంటి పక్క నుండి సాగిన ప్రవాహ కదలికలు క్రమంగా నిమ్మలించాయి. తెల్లవారింది. నీరై కరిగిన కొండ ఊరిని ఒండ్రుమట్టితో కప్పేసింది. ఊరు తెప్పరిల్లి కొంచెం కొంచెంగా బయటికొచ్చింది. ఆ రాత్రి ఇళ్ల తలుపుల్ని కిటికీ తలుపుల్ని బద్దలు కొట్టుకుని ఇళ్లలోకి ప్రవహించిన కొండ ఒండ్రు బురద మొత్తం 13 మందిని సజీవ సమాధి చేసింది. ఇళ్లలో నిద్రపోతున్న వారిలో కొందరు నిద్రలోనే శవాలుగా కొట్టుకుపోయారు. ఊరి నోటి మాట పడిపోయింది. కొద్ది రోజులకు అన్ని తంతులు ముగిశాయి. కానీ ఆ రాత్రి జరిగింది ఏంటి? కొండబండ ఆ శిఖరం మీద నుంచి జారి దొర్లుకుంటూ కిందకి కిందకి ఇంకా కిందకి జారి దిగువన ఉన్న నా పొలం మధ్యలోకి వచ్చి పడింది. వారం తర్వాత వచ్చిన శాస్త్ర నిపుణులు విషయాన్ని అన్ని కోణాల్లోంచి పరిశీలించి క్రింది మట్టి కరిగి శిఖరం కూలిందని, ప్రకృతి సిద్ధంగానే అది పైనుంచి కిందికి దిగివచ్చిందని ప్రకటించారు. మట్టి శాంపుల్స్ కూడా ఢిల్లీకి ల్యాబ్కు పరీక్ష కోసం పంపారని అన్నారు. కొంత ఆలస్యంగా సామాజిక శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి, అయినా కొత్తగా జరిగిందేముంది అని ఎదురు ప్రశ్న వేశారు. వారు అడిగిన ప్రశ్నకు లోయ భయపడిపోయింది. అప్పుడు వాళ్ళన్నారు, భయపడకండి, ఆకాశమంత ఎదిగిన కొండ శిఖరం తాను పూడ్చవలసిన లోయల్ని వెతుక్కుంటూ తానే కిందికి వచ్చింది. అది అనివార్యం కూడా. మరికొన్నాళ్ల పాటు ఆ స్థితే ఉంటుంది అన్నారు. ఈ దశలో కాలస్పృహ లేకపోతే ఈ క్రమంలో కొంత ప్రాణనష్టం కూడా తప్పదు, తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరించారు. మార్త నా కూతురు, లోయ బిడ్డ. నా వేషం మారినా తను మాత్రం కుడిభుజం మీద చీరముడితో దిక్కులు మార్చని తూర్పు పొద్దులా ఉండేది. ఆ రాత్రి ప్రవాహంలో ఆమె కలిసిపోయింది. మేనత్త మార్తను అమ్మలా ప్రేమించే మా ప్రమోదును ఇంకా అత్త జ్ఞాపకాలు వెన్నాడుతున్నాయేమో. వాడు ఆవేశంగా గొంతెత్తి వాళ్లతో ఏదో అనబోయాడు. అప్పుడు వాళ్ళన్నారు, వద్దు, సంయమనం పాటించండి. అన్ని దేశాల్లోనూ శిఖరాలు కూలుతున్నాయి, పల్లాలు పూడ్చబడతాయి, ప్రపంచం ఇక ముందు చదరంగా బల్లపరుపు కానుంది. డేవిడ్ జ్ఞాపకాల ఘని అయ్యాడు. మనవడు ప్రమోద్ అంటున్న డౌన్ అంటే ఏమిటో డేవిడ్కి ఇప్పుడిప్పుడే కొంత ఆచూకి దొరుకుతున్నట్లుగా తోస్తోంది. ఇంటి నుంచి బయటికి వస్తూ చాన్నాళ్ల తర్వాత కోటు జేబులో పెట్టుకుని వెంట తెచ్చుకున్న బాటిల్ తలపోతల నడుమ ఖాళీ అయిపోయింది. కానీ సమాప్తం కాలేదు. నిజానికి అది అప్పుడే మొదలైంది. సన్నని గొనుగుడుతో డేవిడ్ ఇంటి ముఖం పట్టాడు. లోయంతా తెల్లని వెన్నెల పరుచుకుంటూ ఉంది. ఈ కథ 2009 ఫిబ్రవరి మాసంలో ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. మిత్రులారా, ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కింద కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ధన్యవాదాలు.